హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు వచ్చేసి కటోరి కట్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో అనేది చెప్తున్నానండి. ఇప్పుడు వచ్చేసి క్లోజ్డ్ సైడ్ ఏదైనా సరే మన వైపు ఉండాలండి, ఓపెన్ సైడ్ వచ్చేసి ఆపోజిట్ సైడ్లో ఉండాలనేది మీకు చూపిస్తున్నాను. ఇది సైజ్ నేను అక్కడ రాస్తున్నానండి. చెస్ట్ వచ్చేసి 34 ఇంచెస్ అండి, చెస్ట్ వచ్చేసి 34 ఇంచెస్, నడుము వచ్చేసి 30 ఇంచెస్ అండి. ఇది ఈ సైజ్ వాళ్ళ బ్లౌజ్ అండి. నేను ఏదైనా సరే మెజర్మెంట్స్ తీసుకొని మీకు చెప్తున్నాను, అంటే బ్లౌజ్తో నేను ఇంకో వీడియో చేస్తాను బ్లౌజ్తో. ఇప్పుడు నేను వచ్చేసి లెంత్ వచ్చేసి 15 ఇంచెస్ పెట్టానండి. వాళ్ళది వచ్చేసి 14.2 అలా ఉంది కాబట్టి 35 ఇంచు నేను పెట్టాను. షోల్డర్ వచ్చేసి 5½ అండి. ఈ సైజు వాళ్ళకి షోల్డరు 5½ సరిపోతుంది. ఇప్పుడు నేను ఆర్మ్ లెంత్ అనేది 6 ఇంచెస్ పెట్టానండి. వీళ్ళకి 6 ఇంచెస్ అనేది సరిపోతుంది ఆర్మ్ లెంత్ ఈ సైజు వాళ్ళకి. ఓకేనా? ఇప్పుడు మనము చెస్ట్ వచ్చేసి 8.5 ఇంచెస్ అండి. 34 అంటే 8.5 ఇంచెస్ చెస్ట్. నడుము వచ్చేసి 30 కాబట్టి, కానీ మనము బ్యాక్న టక్స్ వేసుకుంటామండి, బ్యాక్ టక్స్ వేసుకుంటాం కాబట్టి సో నడుముకి సేమ్ కొలత తీసుకోకూడదు. ఎందుకంటే బ్యాక్ టక్స్ 1 ఇంచు పోతుంది కాబట్టి, 2 ఇంచెస్ దానికే పోతుంది కాబట్టి మనం ఎంతైతే చెస్ట్ తీసుకుంటామో సేమ్ స్ట్రైట్గా లైన్ కొట్టేసుకుంటే మనం కుట్టుకునేటప్పుడు బ్యాక్ అనేది తగ్గుతుంది. టక్స్ వేసుకుంటాం కాబట్టి నడుము అనేది కొంచెం తగ్గుతుంది. సో మనము సమానంగా అలా పెట్టేసుకోవాలి. ఆర్మ్ రౌండ్ వచ్చేసి 1½ ఇంచెస్ అండి. ఇది ఎవరికైనా ఉంటుంది, చిన్నపిల్లలకు మాత్రమే 1 ఇంచ్ ఉంటుంది. నెక్ వచ్చేసి 9.2 ఇంచెస్ పెట్టానండి, 1½ ఇంచ్ ఖర్చుకి. సో ఉండడం అయితే 9½ ఉంది. సో నేను 9.1 అలా పెట్టాను, ఎందుకంటే ఖర్చు కావాలి కదా కాబట్టి. ఇప్పుడు నెక్ వచ్చేసి నేను 2.2 ఇంచెస్ పెట్టానండి, ఎందుకంటే ఇది సాగుతుందండి, మనం కుట్టుకునేటప్పటికి సాగుతుంది కాబట్టి. ఎప్పుడైనా సరే ఎక్కువ నెక్ దగ్గర తీసుకోకూడదు, మనము కింద తీసుకోవాలి. డీప్ నెక్కి కింద, నెక్కి నెక్ పైవైపున కాకుండా కింద మనము డీప్గా తీసుకున్నామంటే మనకి షోల్డర్స్ అనేవి జారవు. నెక్ దగ్గర మాత్రం 2.2 తీసుకోవాలి. షేప్ తీసుకునేటప్పుడు మాత్రం రౌండ్ దగ్గర 1 ఇంచ్ ఇలా వెడల్పుగా పెట్టుకున్నామంటే అప్పుడు మనకి డీప్ నెక్ వస్తుంది, షోల్డర్స్ కూడా జారవు. ఇప్పుడు మనం ఎలా అయితే గీసుకున్నామో అలా కట్ చేసేసుకోవాలి. వచ్చేసి హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ ఎప్పుడైనా సరే అండి, హ్యాండ్స్ వచ్చేసి 4 ఫోల్డ్స్లో ఉండాలి. మనకు 2 హ్యాండ్స్ రావాలంటే 4 మడతలు ఉండాలి. క్లోజ్డ్ మన వైపు ఉండాలి, ఓపెన్ ఆపోజిట్ సైడ్లో ఉండాలి. నేను లెంత్ వచ్చేసి 7 ఇంచెస్ పెడుతున్నాను. 7 ఇంచెస్ దగ్గర ఇలా మార్కింగ్ చేస్తున్నాను. నేను ఇక్కడ 6 ఇంచెస్ అండి హ్యాండ్ లూజ్ వచ్చేసి, 6 ఇంచెస్ హ్యాండ్ లూజ్ దగ్గర మార్కింగ్ చేశాను. ఆర్మ్ డౌన్ అంటే షేప్ కోసం, హ్యాండ్ షేప్ కోసం 2½ ఇంచెస్ దించానండి, ఎందుకంటే ఇది హ్యాండ్ చిన్నది కాబట్టి 2½ ఇంచెస్ దించి నేను ఆర్మ్ రౌండ్ ఎంత ఉంది మనకనే చూస్తున్నాను. ఆర్మ్ రౌండ్ వచ్చేసి 8½ ఇంచెస్ కాబట్టి 8½ దగ్గర గీత కొట్టాను. ఇక్కడ మనకి ఖర్చుకి లేదు కాబట్టి ఎక్స్ట్రా క్లాత్ అనేది మనము హ్యాండ్స్కి అటాచ్ చేసుకోవాలి. చివర హ్యాండ్స్ కూడా అయిపోయాయి. ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి మాత్రము ఓపెన్ సైడ్ మన వైపు ఉండాలి, క్లోజ్డ్ సైడ్ ఆపోజిట్ సైడ్లో ఉండాలి. ఇలా చేయటం వలన క్లాత్ అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది, మనం ఇంకోటి ఏదైనా కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి. క్లోజ్డ్ అనేది ఆపోజిట్ సైడ్లో ఉండాలి, ఓపెన్ మన సైడ్ ఉండాలి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ ఏదైతే తీసుకుంటామో ఆ బ్యాక్ పార్ట్ని మనము ఇలా క్రాస్గా పెట్టుకోవాలి. క్రాస్గా పెట్టుకొని దాన్ని 2 ఇంచెస్ ఫోల్డ్ చేయాలి. 2 ఇంచెస్ అది కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకొని మనం బ్యాక్ ఏ విధంగా అయితే పెట్టుకున్నామో సేమ్ అదే విధంగా మనము గీసుకోవాలి. ఫస్ట్
తీసుకున్న తర్వాత నెక్ వచ్చేసి నేను 7 ఇంచెస్ పెట్టినానండి. 7 ఇంచెస్ నెక్ పెట్టాను, వాళ్ళది 7 ఇంచెస్ ఉంది కాబట్టి 7 ఇంచెస్ నెక్ పెట్టాను. ఇప్పుడు మనము అలా పెట్టుకొని గీత కొట్టుకోవాలి. స్ట్రైట్గా తీసుకున్న దాన్ని నెక్ షేప్ తీసుకోవాలి. నేను కొంచెం లోపలికి ఎందుకు తీసుకున్నానంటే నెక్ షేప్ కోసం. ఇది వచ్చేసి మనము చంక డౌన్ చేస్తాం కదా, అంటే అదే మనకు ముడతలు రాకుండా ఉండడం కోసం మనము 1/2 ఇంచ్ లోపలికి గీసుకోవాలి. తర్వాత ఇప్పుడు వచ్చేసి నేను బ్లౌజ్ షేప్ కోసం నేను ఇప్పుడు వచ్చేసి 13.9 ఇంచెస్ దగ్గర, 13.8 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేశాను. ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్ అండి, 1 ఇంచ్ తీసుకున్నాను. అటు సైడ్ వచ్చేసి 1/2 ఇంచ్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ 3 గీతల్ని కలుపుకోవాలి. కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకున్నాను. ఇది వచ్చేసి కటోరీ కట్ బ్లౌజ్ అండి. కటోరీ కట్ బ్లౌజ్కి ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలనేది నేను మీకు చెప్తున్నాను. ఇప్పుడు మనము నెక్ దగ్గర అండి, నెక్ దగ్గర 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, నెక్ దగ్గర 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి. ఆర్మ్ రౌండ్ దగ్గర, ఆర్మ్ రౌండ్ దగ్గర 1.2 ఇంచెస్ మార్కింగ్, 1 ఇంచ్ టు 1.5 లోపు ఎంతైనా చేసుకోవచ్చు. నేను 1.2 ఇంచెస్ చేశాను. మనకి ఇటు చివర, ఇటు చివర వచ్చేసి 2 ఇంచెస్ అండి. అటు చివర నుంచి 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 3 కలుపుకోవాలి. ఇదేనండి కటోరీ కట్ బ్లౌజ్కి మనం చేసుకునేది. ఇంతేనండి, చాలా ఈజీగా ఉంటుంది. దాన్ని మధ్యలో దాన్ని మనం కట్ చేసుకొని కుట్టుకునేటప్పుడు అటాచ్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి మనకి ఇంకా 2 టక్స్ మాత్రమే ఉంటాయి. ఇలా మార్కింగ్ చేసుకోవాలి కటోరీ కట్ బ్లౌజ్ని. తర్వాత కటోరీ కట్ బ్లౌజ్కి కొంచెం ముందుకు జరుపుకోవాలండి మనము, ఎందుకంటే మనకి ఇది షేప్ అనేది ఇలానే ఉంటుంది కాబట్టి. నేను అక్కడి నుంచి 1.5 ఇంచ్ ముందుకు తీసుకొని ఇలా కలుపుకున్నాను. 1.5 ఇంచ్ ముందుకు తీసుకొని అలా కలుపుకుంటాము కటోరీ కట్ బ్లౌజ్కి షేప్ ఈ విధంగా ఉంటుంది. సో మనకి ఇంక తర్వాత 2 టక్స్ మాత్రమే వస్తాయండి. ఆల్రెడీ ఇక్కడ షేప్ వచ్చింది కాబట్టి కటోరీ షేపు, ఇంకా 2 ఇంటూ 2 ఉంటుంది. నేను ఫ్రంట్ షేప్ గీస్తున్నానండి. ఫ్రంట్ షేప్ లెంత్ వచ్చేసి 2.5 ఇంచెస్, అటు 1 ఇంచ్ ఇటు 1 ఇంచ్ లెంత్ తీసుకోవాలి. స్టార్టింగ్ నుంచి 3.5 లెంత్ దగ్గర మెయిన్ టక్ వస్తుంది. ఇలా మనం ఎక్కడైతే మధ్యలో షేప్ తీసుకుంటామో అక్కడ మనకు మెయిన్ టక్ వస్తుంది. ఇది వచ్చేసి ఉక్షులు కాజలు పట్టే సైడ్ షేప్ అండి. ఇది వచ్చేసి మనం ముందుకు తీసుకున్నాం కదా, కొంచెం అది అక్కడ నుంచి 2 ఇంచెస్ దగ్గర ఈ టక్ వస్తుంది. ఇది వచ్చేసి 3 ఇంచెస్ లెంత్ వస్తుంది టక్ వచ్చేసి. అలా మనం గీసుకోవాలి. ఇలా టక్స్ వస్తాయండి, 2 టక్స్ వస్తాయి. ఇలా మనము కట్ చేసుకోవాలి. మనం ఏ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నామో ఆ విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 ఇంచ్ ఎక్స్ట్రా ఎందుకు తీసుకుంటున్నానంటే మనము అది అటాచ్ చేసేటప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అవసరం అవుతుంది. మళ్ళీ బ్యాక్ సరిపో, బ్యాక్ ఏమో ఉంటుంది కానీ ఫ్రంట్ సరిపోదు కాబట్టి ఎక్స్ట్రా క్లాత్ 1 ఇంచ్ తీసుకున్నాను. ఎందుకంటే మధ్యలో కటోరీ కట్ బ్లౌజ్కి మధ్యలో అటాచ్ చేస్తే క్లాత్ సరిపోదు కాబట్టి. సో మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీగా మనం ఏ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నామో ఇలా కట్ చేసుకోవాలి.
ఇప్పుడు వచ్చేసి మనము షేప్ బెల్ట్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. షేప్ బెల్ట్ మనకి స్కేల్ అంతా షేప్ బెల్ట్ సైజ్ సరిపోతుంది. సో నేను ఇక్కడ వచ్చేసి 3.5 inches మార్కింగ్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి 3 inches మార్కింగ్ చేస్తున్నాను. ఫస్ట్ 3.5, ఇది 3. మనము ఈ విధంగా షేప్ని కలుపుకోవాలి. మధ్యలో కొంచెం లోపలికి రావాలండి. ఇది షేప్ బెల్ట్ గీసుకునే విధానం. ఇప్పుడు షేప్ బెల్ట్ మనకి 2 సరిపోవు కదండి, ఇది లైనింగ్ బ్లౌజ్ కాదు కాబట్టి మనకి షేప్ బెల్ట్లు వచ్చేసి 4 రావాలి. సో నేను ఇదే క్లాత్లో ఇంకో 2 ఎక్స్ట్రా షేప్ బెల్ట్ మనం ఇది ఏ విధంగా కట్ చేసుకున్నామో ఆ షేప్ బెల్ట్ కూడా తీసుకుంటున్నాను. షేప్ బెల్ట్ 4 తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు వచ్చేసి నడుము అండి. నడుముకి కూడా స్కేల్ అంతా సరిపోతుంది, 1.5 inch విడ్త్ సరిపోతుంది. నడుము తర్వాత మనం వచ్చేసి నడుము పట్టి తర్వాత మనం వచ్చేసి మిగిలిన క్లాత్లో ఏదైతే ఉక్షుపట్టి కాజా పట్టి తీసుకోవాలి. ఉక్షుపట్టి కాజా పట్టి తర్వాత మనము క్రాస్ పీసెస్ నెక్ పీసెస్ తీసుకోవాలండి, ఎందుకంటే నెక్ పీసెస్ మనకి నెక్ వేసుకోవడం కోసం నెక్ పీసెస్ తీసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి.